మీరు ఇండస్ట్రీ ఏం చేస్తారో చేయండి, అదే సంతోషం మాకు. అతిథులకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఈరోజు టీఎస్ఆర్ మూవీ మేకర్స్ ఆఫీస్ ఓపెనింగ్ సందర్భంగా ఇక్కడికి వచ్చినందరికీ సుస్వాగతం. చాలా ఆనందంగా ఉంది. చాలా ఎంథూజియాస్టిక్ ప్రొడ్యూసర్స్ వాళ్ళిద్దరి కొడుకుల్ని రామకృష్ణ హరికృష్ణ ఇద్దరిని హీరోలుగా ఇంట్రడ్యూస్ చేస్తూ సినిమాతో మన ముందుకు వస్తున్నారు. చిన్న ప్రొడ్యూసర్స్ చాలా చాలా ఎంథూజియాజంతో ఇండస్ట్రీలో చాలా చాలా చేయాలని ముందుకు వస్తారు. అలాంటి వాళ్ళకి చేయూతనిచ్చి ఒక సక్సెస్ ఇచ్చి 10 మంచి సినిమాలు చేయడానికి అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత మీడియా వాళ్ళది, ప్రేక్షకులది. ఈ టీఎస్ఆర్ మూవీ మేకర్స్ చాలా ఉత్సాహంగా ముందుకొచ్చారు, మంచి సినిమాతో ముందుకు వస్తున్నారు. వాళ్ళు చాలా సైలెంట్గా సినిమా ఫినిష్ చేసి ఆఫీస్ ఓపెన్ చేసుకుని మంచి సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నారు. దీనికి చాలా సమర్థుడైన దర్శకుడు రమణ దీన్ని సంధానకర్తగా ఉండి ఈ సినిమాని ఒక మంచి సినిమాని మీ ముందుకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని ఆశీర్వదించండి. ఈ సినిమాని పెద్ద హిట్ చేసి ఈ టీఎస్ఆర్ సంస్థ మరెన్నో మంచి మంచి సినిమాలని చేసే అవకాశం మీరు ఇస్తారని మీడియా మిత్రులకి, ప్రేక్షకులకి అందరికీ వినమ్రంగా వినతి చేస్తూ సెలవు. మీడియా మిత్రులకు, పాత్రికేయ సోదరులకు, ఇక్కడికి వచ్చినటువంటి మా 24 క్రాప్స్, మా కుటుంబ సభ్యులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. టీఎస్ఆర్ గ్రూప్ ఒక చిన్న సినిమా స్టార్ట్ చేసింది, ప్రపంచయాత్ర కూడా ఒక అడుగుతోనే మొదలవుతుంది. ఇవాళ పెద్ద సినిమాలు 4 జరిగితే చిన్న సినిమాలు 60 జరుగుతున్నాయి. కాబట్టి చిన్న సినిమాలు ఎక్కువగా జరగాలి, రావాలి, ప్రొడ్యూసర్స్ రావాలి, వచ్చినప్పుడే మాలాంటి కళాకారులకు కూడా వర్క్ దొరుకుతుందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను. ఎందుకంటే నేను చేసిన 160 సినిమాల్లో 10 సినిమాలు ఏమో పెద్దవి చేసా, 150 సినిమాలు చిన్నవి చేశా. చిన్న ప్రొడ్యూసర్స్ మమ్మల్ని ప్రోత్సహించారు, వాళ్ళే మా దేవుళ్ళు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ప్రొడ్యూసర్స్ రావాలి, ఇంకా రావాలి, మీరందరూ ప్రోత్సహించాలి, ప్రేక్షక దేవుళ్ళు కూడా వీళ్ళని గమనించాలి, కనికరించాలి. ఇలా కనికరించాలంటే ఒక వార్త బయటికి వెళ్ళాలంటే ముఖ్యంగా మీడియా, ముఖ్యంగా మీడియా కావాలి. కాబట్టి దీనికి ముఖ్యంగా మీడియా మిత్రులు ఎక్కువగా సహకరిస్తే ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ముందుకెళ్తాయి. కొన్ని సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయో, ఎప్పుడు రిలీజ్ కావట్లేదో తెలియని సందర్భాల్లో కూడా, మంచి సినిమాలు కూడా వెనక్కి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ సినిమాకి డైరెక్షన్ చేసినటువంటి మహానుభావులు ఆయన పేరు, వారి పేరు రమణ గారు. అట్లాగే ఈ సినిమాలు యాక్ట్ చేసినటువంటి, మరి ఇంకొక మాట చెప్పాలి, వీళ్ళకు ఒక ఫ్యాషన్, సినిమాలు చేయాలని ఒక ఫ్యాషన్. ఫ్యాషన్ వెనకాల పోలంత ఖర్చు ఉంది, ఖర్చు దాగుంది. ఆ ఖర్చు కూడా వెనకాడకుండా రోజుకు ఒక 50 మందికి భోజనాలు పెడుతూ వాళ్ళందరికీ పారితోషికాలు ఇస్తూ, ఎప్పుడు ప్రొడ్యూసర్ సేవ్ అవుతాడు, సినిమా బాగుంది అన్నప్పుడు కలెక్షన్స్ వస్తే సేవ్ అవుతాడు, అప్పటి వరకు ఖర్చుతోనే కూడుకున్నటువంటిది ఈ మీడియా వ్యవహారం. అలాంటిది గట్స్ ఉన్నటువంటి ప్రొడ్యూసర్ గారు, మా ప్రొడ్యూసర్ గారు, ఆయన అంత ధైర్యంగా ముందుకొచ్చి పెట్టుబడి పెట్టి ఈ సినిమా చేసినందుకు ఆయనకు కూడా ఆ భగవంతుడు మరి మంచి సహకరించాలని చెప్పి, అట్లాగే ఈ 24 క్రాఫ్ట్స్లో పనిచేసినటువంటి అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ, మీడియా మిత్రులకు ఒకసారి నమస్కారం తెలియజేస్తూ, ఈ వార్తను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మీకే ఉంది కాబట్టి మీ అందరికీ మరొకవారి నమస్కారం చేస్తూ బస్టాప్ కోటీశ్వర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నా పేరు హరికృష్ణ. దీని పేరు రామకృష్ణ. కొంచెం నర్వస్గా ఉంది, ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను కాబట్టి మన తప్పులుంటే క్షమించండి. ఇక వచ్చిన మీడియా మిత్రులందరికీ, ముఖ్య అతిథులందరికీ, ఆర్టిస్టులందరికీ, పేరు పేరు అందరికీ థ్యాంక్ యూ అండి. మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. మాకు మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో మీ అందరికీ, ప్రేక్షకులందరికీ కొత్త కొత్త స్టోరీస్ కొత్తగా ఏమైనా చూపించాలనే కోరికతో మేము కూడా ఈ మూవీ ఇండస్ట్రీలో మంచిగా ఎదగాలి. ఒక రవితేజీ లాగా, ఒక మెగాస్టార్ లాగా చాలామందిని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యామండి. నేను ఏం మాట్లాడతాను నాకు కొంచెం అర్థం కావట్లేదు, కొంచెం టెన్షన్గా ఉంది. బట్ మీ అందరూ ఆశీస్సులు కావాలని చెప్పి మీ ప్రేక్షక దేవుళ్ళందరూ, మీడియా మిత్రులు అందరూ సహకరించి మమ్మల్ని
మాకు ఆదరిస్తారని చెప్పి మాతో తోడుగా ఉంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. మీడియా బ్రదర్స్కి, ఆర్టిస్టులు అందరికీ వద్దు, అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నాకు చిన్నప్పటి నుంచి మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. సో నేను అది డాడీతో డిస్కస్ చేసి నేను ఇలా యాక్టింగ్ చేయాలి అది అని చెప్తే డాడీ మమ్మల్ని ఎంకరేజ్ చేసి మమ్మల్ని ఇక్కడి దాకా తెచ్చారు. సో మేము ప్రేక్షకులందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ ఇద్దామని మీరు మాకు సపోర్ట్ చేస్తారని నమ్ముతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియా, ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ ఇఫ్ యూ లైక్ ద వీడియో. ప్రజ్ఞా మీడియా.